Skoczki. Skrypka karanduje. Co stawić? Skrypka... నేను ఇంప్రూవ్ చేస్తాను, స్క్రిప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చెయ్యి, ఇట్స్ ఓకే. అయినా ఎన్ని చేసి ఇట్లా అంటే నువ్వు కానీ స్టార్ట్ సార్ రషీద్, ఇస్ ఇస్ నాట్ వాట్ వి అగ్రీ టు. స్టిక్ టు ద స్క్రిప్ట్. చూడు, నేను తరుణ్ భాస్కర్ రాసిన డైలాగులే సరిగ్గా చెప్పాను. ఇక ఇది పెద్ద విషయమా నాకు? నువ్వు కానీ నేను చెప్తున్నా కదా. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల తర్వాత నిన్ను మళ్ళీ తీసుకోవట్లేదు, అతను తెలుసు కదా నీకు. అంటే నేను కొత్తలతో చేస్తాను, అందుకే నన్ను తీసుకోవట్లేదు. అది కూడా పెద్ద విషయమా ఇప్పుడు? ప్లీజ్ స్టిక్ టు ద స్క్రిప్ట్, సే యువర్ లైన్స్. ఈ చిత్రంతో అనుబంధం ఉన్న అందరికి, అలాగే ఇవాళ ఈ ఫంక్షన్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా 300 crores ప్రశాంత్ వర్మ గారికి, అలాగే మా ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గారికి, కర్ణకుమార్ గారికి, ఈయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. సో అలాగే మా ప్రొడ్యూసర్స్ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్, నభా ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నా ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా? అమ్మ ఇజ్జత్ కాపాడిరా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరో అరగకపోతే బాగుండదు అనుకుంటున్నా. ఏందన్నా, ఏమైనా ప్రాబ్లమా? ఇట్స్ ఓకే అన్న, పర్వాలేదు. ఎనీవేస్, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం. ఇవాళ ముఖ్య ఉద్దేశంగా ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టినామంటే, మేము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు ఇప్పుడు భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది, అండ్ ఆ వెంచర్లో వచ్చిన నెక్స్ట్ మరో ప్రాజెక్ట్ దీని గురించి వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇంతమంది ప్రెస్ని చూస్తుంటే చాలా కొద్ది రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా చాలా మాట్లాడదాం. ఇంకా మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అక్కడ ఫుడ్ పెడుతురా? ఓకే, ఓకే. సో హై, సీరియస్లీ, ఆర్ యు డూయింగ్ దిస్ రైట్ నౌ? డిడ్ యు ఫర్గెట్ యువర్ లైన్స్? యువర్ మంబ్లింగ్, వాట్ ఇస్? ఇంకా I told you I'm coming in front of the media after 2 years, na? Did you not do your lines? How can you do this to me, Darshi? Please get your shit together, man. Lines? Say your lines. Nava, నువ్వు 2 ఇయర్స్ తర్వాత వస్తున్నా, నేను 2 డేస్ తర్వాత వస్తున్నా ఈ ఈవెంట్ కావాలంటాడు అన్న. మనం ఇంక ఈవెంట్ కలిసినామా లేదా? ఏ, దిస్ ఆర్ ఆల్ నాకు కామన్, రెగ్యులర్ నడుస్తుంటే నువ్వు దానికి ఎందుకంటే? అందుకే లైట్ తీసుకుంటున్నావా? నేనేం లైట్ తీసుకుంటే లేదు, చాలా సీరియస్ గా తీసుకుంటున్నా. కావాలంటే నువ్వు చాలా సీరియస్ హిట్ వచ్చావు, బలగం, మంగళవారం, హైనాలా, సక్సెస్ వస్తే దర్శి ప్రొఫెషనలిజం చూపించాలి, యాటిట్యూడ్ కాదు. యాటిట్యూడ్? నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానా? సీరియస్లీ నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా? నువ్వేం తక్కువ చేస్తున్నావా? నువ్వు రావడంతో నేను స్మార్ట్ శంకర్ అని ఒక పెద్ద ఫిలిం బ్లాక్ బస్టర్ కొట్టినావు. ఆ తర్వాత కోవిడ్ మధ్యలో అంత అసలు థియేటర్లు లేవు. ఆయన మీరు డోలో బతుకు కాదు, సోలో బతుకే షో పెట్టారు. సోలో బతుకే షో పెట్టారు, ఇండియాస్ ఫస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కోవిడ్. ఎవరు చేశారు? నువ్వే చేసినావు. నాకు యాటిట్యూడ్ రాలే, నీకు యాటిట్యూడ్ వచ్చింది. ఆయన నీకు 6 people స్టాఫ్, నాకు ఇద్దరే స్టాఫ్. గ్రౌండర్ గానే ఉన్నా. What is my number of staff got to do with you not doing your lines, man? Aina manchi staff unde problem enti? Idem Bangalore anukuntunnava? Hyderabad enda ela untundi kada neeku baita? I need a man for a hair, makeup, costume, oka manushi for umbrella, oka manushi for water, a driver, manager. Cheppu inka. What manager? That is not the point. That's not the point. Nen tanai podan anko. Identi ammai moham ila undi nimila antaru malli. Ah, sare em annaru atla baane antu. In fact, you have to learn from me, Darshi. నేను చూస్తూనే ఉన్నా నిన్ను పెళ్లి చూపుల నుంచి. డైరెక్టర్ మారారు, లొకేషన్ మారింది, స్క్రిప్ట్ మారింది, కెమెరా మోడల్స్ మారాయి, ఆర్ఆర్ఆర్ వెళ్ళి ఆస్కర్ తీసుకొచ్చింది. కానీ నీ హెయిర్, నీ మేకప్, నీ కాస్ట్యూమ్ అలానే ఉంది అన్నమాట. కట్ కాపీ పేస్ట్ ఇన్ ఆల్ ద మూవీస్. అట్లీస్ట్ ఐమ్ ట్రైయింగ్ టు బి వర్సటైల్, మ్యాన్. స్వయంగా చూసావు కదా, క్లాసికల్ పీరియాడిక్ స్టఫ్. చూసినా చాలా వర్సటైల్ చూసినా. ఇక్కడ చూసినా కూడా చెప్తా, అది దాన్ని ఏమంటారు అంటే, అది అందరు ఇట్లా స్వైప్ చేసి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా వర్సటైలిటీ చూసిన. ఒకరోజు బ్లూ డ్రెస్, ఒకరోజు బ్లాక్ డ్రెస్, ఇంకో రోజు లెవెండర్ డ్రెస్, అన్నీ ఒకటే పోజ్లో 1, 2, 3, 4. చాలా చాలా వర్సటైలిటీ చూపిస్తున్నావు. అందులో నేను కూడా హీరోనే. కానీ సాంగ్ మాత్రం శ్రీయూష్ను పడింది అనమాట. డైరెక్టర్స్ మీడియా అన్ని చూసారు. హే, స్టిల్ ఐ యామ్ ద హీరో ఇన్ దట్. బట్ సాంగ్ లేదు కదా.
సాంగ్ సరే ఓకే ఓకే హాయ్ నాన్న హాయ్ నాన్నలో కదే హీరో కదే హీరో కదా హీరో ఓకే అయితే బలగంలో కూడా కదనే హీరో అన్నమాట కాదు నేను హీరో హలో బలగంలో ఎవరండి హీరో నేనే కదా పోస్టర్లు ఎంతమంది పోస్టర్లు చూడండి చూడండి ఇక్కడే మేము ఇక్కడే 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాం మేము పెద్ద ఈవెంట్ కూడా చేసుకున్నాం నేను చూసాను నేను చూసా పోస్టర్లో నీ ఫేస్ ఉంది అని క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకున్నారని బయట టాక్ అంటే నాకు తెలియదు బయట టాక్ నేను హీరో అయితే నీకేం ఓకే సరే సరే నేనంటే 2 ఇయర్స్లో నేను 2 ఇయర్స్లో 5 ఫిలిమ్స్ 5-6 ఫిలిమ్స్ చేసిన ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి నువ్వేం చేసినావు 2 ఇయర్స్లో నువ్వు అసలు ఏం చేసినావు ఏడగనపడ్డావు నువ్వు ఏడగనిపించలేదు నువ్వు అసలు ఈవెంట్ కాదు కదా అసలు నువ్వు ఒక పబ్ కాదా క్లబ్ కాదు కాఫీ తాగడానికి బయట అరే పరిగెట్ నువ్వు అసలు ఎయిర్పోర్ట్ లుక్స్లో కూడా కనిపించలేదు నువ్వు నన్ను అంటున్నావా టూ మచ్ మ్యామ్ అరే డోంట్ హ్యావ్ టు గో పర్సనల్ ఆల్ ది టైమ్ Okay. I realize that we are doing some kind of a banter for the promotions here. Of course. But I didn't think that you're going to stoop this level to attack personally. Darshi, you know what happened to me in 2 years, how hard I worked. I've undergone surgeries. You can't use health on somebody to get back at somebody. I'm sorry guys, I didn't sign up for this. Sunny, Sitaram, I think I'm just going to like. What are you doing? ఏ హలో నేనేమన్నా భయ్ వాట్ ఇస్ రాంగ్ విత్ యు మ్యాన్ ఏ నువ్వన్నావు నేనన్నా అయిపోయింది దాంట్లో పెట్టు కొంచెం సారీ ఇక్కడ సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంచెం సారీ యా ఎనీవేస్ ఓకే ఓకే హాయ్ ఎనీవేస్ వెల్కమ్ బ్యాక్ అసలు ఈ పంచాయతీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళని పిలుస్తాను నాతో నాకు తెలియదు బికాస్ ఈవెన్ ఐ డెంట్ సైన్ అప్ ఫర్ దిస్ మ్యాన్ ఐఎమ్ సారీ